భాగ్యనగరంలో గణేష్ నవరాత్రులు అనగానే ఖైరతాబాద్ గణపతి గుర్తొస్తాడు. అదేవిధంగా లడ్డూ పేరు చెప్పగానే గుర్తొచ్చేది బాలాపూర్. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన లడ్డూ తొలిసారిగా ఎప్పుడు తయారైంది, ఇప్పటిదాకా ఎవరెవరు వేలం పాడారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. బాలాపూర్ లడ్డూ ప్రసాదం 30 ఏళ్ల క్రితం నుంచే భక్తులకు అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి వేలం పాట కొనసాగుతోంది. 2020లో కరోనా కారణంగా వేలం వేయకుండా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహుమతిగా అందజేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 2020లో విఘ్నాధిపతి విగ్రహాన్ని 11 అడుగులకే పరిమితం చేశారు. తొలిసారిగా 1954లో అప్పటి కౌన్సిలర్ సింగరి శంకరయ్య 1 అడుగు ఎత్తుతో ఏర్పాటు చేశారు. తొలిసారిగా 1994లో 450 రూపాయలకు కొలను మోహన్ రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. 2015లో 10.32 లక్షలకు వేలం వేయగా 2016లో 14.65 లక్షలు పలికింది. ఒక్కసారిగా 4.33 లక్షలకు పెరిగింది. 2021లో 18.9 లక్షలకు పాడగా 2022లో 24.6 లక్షలకు దక్కించుకున్నారు. బాలాపూర్ లడ్డూతోనే ఇక్కడి గణనాథుడికి గుర్తింపు వచ్చింది. వేలంలో దక్కించుకున్న లడ్డూ ప్రసాదాన్ని పొలంలో చల్లితే పంటలు బాగా పండుతాయనేది భక్తుల విశ్వాసం.